ఈ త్రీ కలర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అండి. చూడండి, ఇది బాయిల్డ్ రైస్ అండి. తర్వాత గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిర్చి 3, క్యారెట్ 3, టమాటా 1, పాలకూర అండి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. చూడండి, అన్ని వాష్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే క్యారెట్ అలాగే చిన్న పీసులు తీసేసుకొని మిక్సీ వేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే టమాటాలు, పచ్చిమిర్చి, పాలకూర ఈ మూడు కలిపి ఒక మిక్సీ వేయండి. అంటే రెండు సార్లు వేయాలి, విడివిడిగా వేయాలి. అట్లాగే మీకు మిక్సీ జార్ గురించి మీకు విషయం చెప్తానండి. సహజంగా ఇంట్లో మిక్సీ ఎక్కువసార్లు పాడవుతూ ఉంటుంది, మంచి వంట చేద్దాం అనే టైంలో పాడవుతుంది. ఎందుకు పాడవుద్ది అంటే కనుక మీరు ఓవర్లోడ్ వేస్తారు. ఏమంటే కొత్తగా కొన్నప్పుడు ఏం చేసినా చెలుబాటు అవుతుంది. తర్వాత నుంచి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవర్లోడ్ వేస్తే ఏమవుతుంది, పాడైపోతుంది. సో కాబట్టి మిక్సీ కెపాసిటీ ఎంత, దాంట్లో మనం ఎంత వేయాలి, వాటర్ యాడ్ చేసామా లేదా, మొక్కలు కొంతమంది అయితే మొక్కలు విపరీతంగా వేసేసి మిక్సీ చేస్తారు, టప్పన పాడవుతుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓవర్లోడ్ వేయొద్దు. రెండు మనం విడివిడిగా వేసుకొచ్చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ అండి, చూడండి ఆయిల్ వేస్తున్నాను. చూడండి రెండు మిక్సీ వేసుకొచ్చాను. మీకు ఎగ్జాక్ట్గా త్రీ కలర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ చేస్తున్నాను కాబట్టి క్యారెట్లో లైట్గా వచ్చిన టమాటా వేసారనుకోండి, ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది. అదనమాట టెక్నిక్. కొద్దిగా హీట్ అవనివ్వండి. ఓకే, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు అండి, ఆవాలు ఉట్టి ఆవాలు వేసినా ఇంకా బెస్ట్. తర్వాత కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదా, సాల్ట్ అండి. ఈ సాల్ట్ అయితే ఏం చేస్తారు అంటే ఒక 1 మినిట్ ఫ్రై చేయండి, అంత మీడియం ఫ్లేమ్ అండి. 1 మినిట్ అయిపోయింది కదండి, ఇప్పుడు రైస్ వేద్దాం. దాంట్లో బాయిల్డ్ రైస్ అండి. బాగా కలిపేసేయండి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం బాగా కలిసిపోయేలాగా. సో త్రీ కలర్లో ఒక కలర్ వచ్చేస్తుంది కలర్తో. సో గ్రీన్ రైస్ తోటి అయిపోయింది కదా, ఇప్పుడు ఒక కప్లో తీసుకోండి. సో నెక్స్ట్ కలర్ కోసం మళ్ళీ ఆయిల్ పెట్టాము, ఆయిల్ హీట్ అయింది. తాలింపు గింజలు, తర్వాత కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఏం చేద్దాం, మనం పేస్ట్ చేసుకున్నాం కదా క్యారెట్ని, ఒకసారి ఆ తాలింపు గింజలని ఫ్రై చేయండి. ఏమంటే వీలుంటే ఆవాలు వేసేయండి. తర్వాత క్యారెట్ పేస్ట్, ఒక 3 మినిట్స్ ఫ్రై చేద్దాం అండి. కొద్దిగా సాల్ట్ అండి, చాలా తక్కువ సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేయండి. నెక్స్ట్ రైస్ చూసారు కదా, ఆ స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మరి త్రీ కలర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ చూసారు కదా, అలాగే త్రీ కలర్ ఇడ్లీ కూడా ఈ చేయాలన్నా మార్నింగ్ టిఫిన్కి, ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ మధ్యాహ్నం దీనికి కానీ చేశానండి. మరి ఇడ్లీ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో మీరు హ్యాపీగా మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు. త్రీ కలర్ ఇడ్లీ న్యాచురల్ అండి, అసలు కలర్స్ ఎక్కడా వాడట్లేదు, న్యాచురల్గా త్రీ కలర్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీస్. సో కలిపేసాం కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇప్పుడు త్రీ కలర్స్ డెకరేట్ చేద్దామండి. చూడండి అలాంటి బౌల్ తీసుకోండి. మనం ఎంత కష్టపడి చేసింది, ఒక పర్ఫెక్ట్గా ఇండిపెండెన్స్ డే రోజు ఆ కలర్ తోటి ఆ ఫీల్ రావాలి కదా మనకి, దానికోసం అండి. ఇది మామూలప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అంటే క్యారెట్ రైసు, పాలకూర రైసు ఇవి కూడా మీరు విడివిడిగా చేసుకోవచ్చు అండి, సేమ్ ప్రొసీజరు.
హలో ఎవ్రీవన్, అర్థమవుతుంది కదా? ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ, త్రీ కలర్ రైస్ రెసిపీ అండి. చూడండి ఒకసారి, ఇండిపెండెన్స్ డే స్పెషల్ రైస్ రెసిపీ ఎలా ఉంది? సూపర్ కదా? ఇంకెందుకు ఆలస్యం, చేయండి. అట్లాగే మీరు ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. ఏంటి, ఓకేనా? అదొకటి షేర్ మాత్రం చేయండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ.